గుంటూరు జడ్పీ చైర్పర్సన్ జానీమున్ మంత్రి రావెల కిషోర్ బాబు మధ్య నెలకొన్న వివాదం సమసిపోయింది. వీరిద్దరి మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు అధ్యక్షతన ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పల్లె రఘునాథరెడ్డి, రావెల కిషోర్ బాబు, జడ్పీ చైర్పర్సన్ జానీమున్ హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రుల హామీతో శాంతించిన జానీమున్ సమస్యకు ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రులతో పాటు పాల్గొన్న జానీమున్ తన సమస్యలను మంత్రులకు వివరించానని, మంత్రులు ప్రత్తిపాటి, పల్లె హామీతో వివాదానికి ముగింపు చెబుతున్నామని ప్రకటించారు. వివాదం సమయంలో తనకు మద్దతిచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మంత్రి రావెల మాట్లాడుతూ తనకు జానీమున్కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని, భవిష్యత్తులో ఎలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. 2 రోజుల్లో నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించనున్నట్లు రావెల తెలిపారు. మరోవైపు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు మాట్లాడుతూ తమ పార్టీలోని చిన్న చిన్న విభేదాలను వైసీపీ రచ్చచేస్తోందని మండిపడ్డారు. అంబటి రాంబాబు లాంటి అవకాశవాదులకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.